అరే అన్ని బంకులు మూత పడ్డాయట అక్కడొకటి ఇక్కడొకటి మాత్రమే నరిశున్నాయట జల్దీగా బండి కారుల ట్యాంక్ ఫుల్ చేయించుకోరా అని కొందరు దోస్తులు హలో ఏవండి బంకులు బంద్ అని టీవీలల్లో వార్తలు వస్తున్నాయి వచ్చేటప్పుడు పెట్రోల్ కొట్టించుకోండి అని భర్తలకు ఫోన్ చేసి భార్యలు చెప్పుడు ఇగో ఇదే నడిచింది ఇవాళ పట్టణంలో మొత్తం ఇక ఈ వార్త గంట సేపట్లనే అందరికి చేరేసరికి పరిస్థితి ఎట్లయిందంటే పెట్రోల్ బంకులల్లా ఒక బంకులు ఉన్నారు ఇంకో బంకుల జనాలు లేరనే ముచ్చటే లేదు అందరికందరూ లైన్ కట్టి పెట్రోలు డీజిల్ పోయించుకున్నారు సడన్ గా మధ్యాహ్నం పూట బంకులు మూసేసరికి ఆన్నో ఇన్నో తెరిచిన బంకులకు జనాలు బారులు తీరేసరికి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇక బంకులలో ఉన్న అన్నలది మామూలు బాధ కాదు అటు పెట్రోల్ దొరక్క ఇటు ట్రాఫిక్ లా చిక్కుకొని ట్రై చేసిన పంజాగులో కూడా ట్రై చేసినాం అక్కడ కూడా పని చేశారు పెట్రోల్ లాగా చాలా ఇబ్బంది చాలా క్రౌడ్ ఉంది అసలు చాలా మంది పెట్రోల్ బంక్ అంటే ఆఫ్ చేసి అనమాట వాళ్ళు ఇలా ఉన్న పెట్రోల్ కూడా అయిపోయింది మొత్తం మామూలు జనాలే కాదు పేషెంట్లను తీసుకుపోయే అంబులెన్స్ డ్రైవర్లు కూడా మస్తు ఇబ్బంది పడ్డారు ఎక్కడ పెట్రోల్ దొరక్క ఎక్కడన్నా ఉన్నా బంకులకు పోయే సిచ్యువేషన్ లేకుండేసరికి పట్నం అంతా తిరిగిండ్రు ఇక కొందరైతే బండ్లను ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా మంచినీళ్ళ బాటిల్ బయట ఏదన్నా బాటిల్ దొరికితే నింపుకొని పోయిండ్రు ఇక ఈ అన్న అయితే ఏకంగా మంచి నీళ్ళ క్యానే పట్టుకొని వచ్చిండు మరి కారు ఎక్కడన్నా ఆగిపోయిందో లేకుంటే బైక్ ఉండే రోజు కొంచెం పోసుకొని పోవచ్చునని అనుకున్నాడో తెలియదు గాని బాలే జాగ్రత్త పరుడే మరి ఇంత సడన్ గా ఇట్లా ఎందుకు అయ్యింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల తీసుకొచ్చినా మోటార్ వాహనాల బిల్లుకు వ్యతిరేకంగా ట్యాంకర్ డ్రైవర్లు దిగిండ్రు రోడ్డు ప్రమాదాలకు కారణమైన ట్రక్ డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించాలి లేదంటే వాళ్లకు పదేళ్ల జైలు శిక్షతో పాటు ఏడు లక్షల జరిమానా విధించే అవకాశం ఉన్నదని నిబంధన పెట్టింది ఇక దాని గురించి ఎవరు కావాలని చెయ్యరు కదా అనుకోకుండా ప్రమాదం జరిగితే పరిస్థితి వేరే ఉంటది ఇట్లాంటి రూల్స్ పెడితే కొత్తగా డ్రైవింగ్ పనికి రావాలంటే ఎవరు ముందుకు రారు దీని మీద గవర్నమెంట్ ఏదన్నా నిర్ణయం తీసుకోవాలని ఆందోళనకు దిగేసరికి ఇట్లా పెట్రోల్కు మస్తు ఇబ్బంది పడ్డారు ఇక్కడ ల డ్రైవర్లు మాత్రం ధర్నాను విరమించి మళ్ళా డ్యూటీలకు ఎక్కి పెట్రోల్ పెట్రోల్తోని బయలుదేరుతున్నారు కానీ బయటి రాష్ట్రాలలో పరిస్థితి ఎట్లుంటుందో ఏమోనని వాహనదారులు కొలువుకు పోయేటోళ్లు పరేషాన్ పరేషాన్ అవుతున్నారు చూడాలే ఇవాళ రేపట్ల ఏ నిర్ణయం బయటకు వస్తుందో